టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. మచిలీపట్నం, గుడివాడ, నూజివీడు నియోజకవర్గాల్లో పర్యటించనున్న చంద్రబాబు ఇదేం కర్మ మన రాష్ట్రానికి పేరుతో భారీ రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఇవాళ టీడీపీ జాతీయ కార్యాలయం నుంచి చంద్రబాబు పర్యటన ప్రారంభమవుతుంది. విజయవాడలోని రాణిగారి తోటకు చేరుకుని అక్కడ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 3 స్తంభాల సెంటర్కు చేరుకుంటారు. పోరంకి నుంచి మంటాడ, గూడూరు బైపాస్ మీదుగా రోడ్ షో ఉంటుంది. అనంతరం రామానాయుడుపేటలోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అక్కడ నుంచి హిందూ కాలేజ్కి చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు. ఇవాళ నిమ్మకూరుకు చేరుకుని అక్కడే బస చేస్తారు. 13వ తేదీన నిమ్మకూరులో నిర్వహించే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం రోడ్ షో ప్రారంభమవుతుంది. బస్టాండ్ సెంటర్, నెహ్రూ చౌక్, గుడివాడ బైపాస్ మీదుగా చంద్రబాబు రోడ్ షో కొనసాగుతుంది. గుడివాడలో చంద్రబాబు పాదయాత్ర చేస్తారు. అనంతరం వికేఆర్ కాలేజ్ గ్రౌండ్స్లో బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. ఇదే కాలేజీలోనే రేపు రాత్రి బస చేస్తారు. ఇక 14వ తేదీన నూజివీడులో జరిగే సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగిస్తారు. చంద్రబాబు మరోసారి ప్రజల మధ్యకు వస్తుండటంతో టీడీపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. ఇప్పటికే గుడివాడలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్న గుడివాడలో తాడో పేడో తేల్చుకుంటామంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గుడివాడలో కొడాలి నానిని ఓడించి తీరుతామంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటన రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. 2 రోజుల పాటు గుడివాడలోనే ఉండి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎవరికి టికెట్ ఇచ్చినా గుడివాడలో టీడీపీ జెండా ఎగిరేలా వ్యూహాలు రచించాలన్నారు. గుడివాడలో గెలుపే ధ్యేయంగా పార్టీ నేతలు అంతా కలిసి పనిచేయాలని సూచించనున్నారు.